నాకు ఆయన ఎందుకు చేస్తారు, ఎవరు మాట్లాడారు, ఏమైందో నాకైతే దాని మీద అవగాహన లేదు. కానీ ప్రభుత్వం పనిచేస్తుంది, కానీ సినిమా గురించి ఎందుకు చేస్తారు, సినిమా గురించి ఎందుకు చేస్తాం, సినిమా దానికి సంబంధించి ప్రభుత్వం గురించి జన్మ దానికి మాట్లాడతాం, కానీ లేకపోతే సినిమా గురించి మాకే సంబంధం. సినీ పరిశ్రమ ఎందుకు వేస్తారు, సినీ పరిశ్రమ ఎందుకు వేస్తారు, ఎవరు ఎవరు పిచ్చుక, ఎవరు బ్రహ్మాస్త్రం, సినీ పరిశ్రమ పిచ్చుక నా ఉద్దేశమా నాకు తెలీదు, ఐ డోంట్ నో. చిరంజీవి ఉద్దేశం సినిమా పరిశ్రమ పిచ్చుక లాంటిది, దాని మీద బ్రహ్మాస్త్రం అంటున్నారా, సినిమా ఆయన పిచ్చుకని ఒప్పుకున్నాడు ఆయన, నాకేది తెలీదు. అసలు ఎందుకు దేని గురించి, ఎందుకు దాని గురించి నేను మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడో, ఏ ఆలోచన ఏటో, దాని బ్యాక్గ్రౌండ్ ఏటో, దాని కవిత్వం ఏటో ఐ డోంట్ నో. నేను ఒకసారి దాన్ని చూసిన తర్వాత దాన్ని మళ్ళీ నేను రెస్పాండ్ అవుతాను. జోక్ చేయడం అదే జోక్ అంటారు కదా, అదే జోక్ అంటారు. పోలవరానికి వచ్చేసా పోలవరం పేరుని పోలవరం పెడితే ఈ రాష్ట్రాన్ని జరిగి మెరుగు చేసింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం. ఆయనతో పాటు ఆ అదృష్టం దాంట్లో అవకాశం జరిగింది, భగవంతుడు నాకు అవకాశం కల్పించాడు. ఆయనతో పాటు నేను కూడా ఆ శంకుస్థాపనకి వెళ్ళాను. ఆయన తవ్విన కాలువల్లో నుంచే ఈయన వచ్చి పట్టిసంబం పెట్టి దాంట్లో డబ్బులు దోచుకున్నాడు, ఆ కార్యక్రమం పెట్టి మళ్ళీ ఏం మాట్లాడతాడండి అతను. చంద్రబాబు నాయుడికి ఎక్కడ కొంది పోలవరం గురించి మాట్లాడడానికి, పోలవరం రాజశేఖర గారు కట్టారు, రాజశేఖర దాన్ని శంకుస్థాపన చేసి ప్రారంభించారు, వాళ్ళ తనుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తారు, ఇది వాస్తవం. ఇది అయిపోయింది అసలు పోలవరం దిగుతుంది, వైఎస్ఆర్ వల్ల ఆగిపోయాడు సార్. అంటే దాన్ని బట్టి చూస్తే ఎంత దిగజారిపోతున్నాడో రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది మాకు. ప్రతి వారం వారం అని పోలవరం అంతా డ్యాన్సులు చేసి పోలవరాన్ని చూమెట్టుకుని ఏం సాధించాడు, తీసుకెళ్ళి కేంద్రంతో వచ్చి వాళ్ళతో ఆలోచించి పడి జాతీయ ప్రాజెక్టును వచ్చి కాంట్రాక్టు కోసం దాంట్లో వచ్చిన కమిషన్ల కక్కుర్తి కోసం దాన్ని వచ్చి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. జరిగిన 2003 2006 ప్యాకేజ్ ఏదైతే ఉందో 13 ప్యాకేజ్ పరిగణ దానికి ఇవ్వాల్సిన రావాల్సిన రైతులకు రావాల్సిన దాన్ని తగడ పెట్టాడు. అవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళతో కేంద్రంతో మాట్లాడి మా ముఖ్యమంత్రి గారు మోడీ గారితో మాట్లాడి అలాగే మా మంత్రులు వచ్చి ఇది ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి అవన్నీ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేశారు, ఒకటిగా ఒకటిగా చేసుకొస్తున్నాము. ఇవన్నీ వాస్తవం కదా, అర్ధరాత్రి మీద సాల్వ్ వాళ్ళు కప్పుకున్నా తెలియదా మనకి. ఇవన్నీ మొత్తం ప్రాజెక్టులు అన్నీ పడకేసాయి, అందుకే నేను తిరుగుతున్నాను. ఏం తిరుగుతున్నాడు అందుకే పాపం, చూస్తున్నాం కదా మొన్న అక్కడ తిరుపతిలో పొంగనూరులో జరిగిన ఇష్యూని చూసుకున్నాం కదా. ఈ రాష్ట్రంలో శాంతి ప్రజలు ఆటంకం కలిగించాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన చేస్తున్న కుతంత్రం చూసాం కదా. ఎవరైనా ఒక బాధ్యత కలిగి ప్రతిపక్ష నాయకుడు ఒక ఏదైనా ప్రాంతానికి వెళ్ళి పర్యటిస్తాను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూసుకోవడం బాధ్యత, అక్కడ ఉన్న పోలీసుకు వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్పడం బాధ్యత. నేను ఎక్కడికి వెళ్తానని చెప్తే పోలీసు వచ్చి దాన్ని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారు. ఎవరు చెప్పా చేయకంట అన్స్పెక్టర్గా రూట్ మళ్ళించుకొని వెళ్ళి అక్కడ వచ్చి ఉన్న వాళ్ళ మీద వచ్చి దండయాత్రలు చేసి ముందుగా లేకపోతే ఆ కర్రలు ఆ కత్తులు లేకపోతే అబ్బా ఇబ్బా ఆ తుపాకులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి, అది తప్పు కాదు. అది మనుషులుగా మా మానవులతోగా ప్రాణ నష్టం ధన నష్టం జరగకుండా చూసుకోని బాధ్యత అధికారుల నాయకుడిది కానీ ప్రతిపక్షం నాయకులది కానీ అల్టిమేట్గా మనందరం బాధ్యత ప్రజలకి, అది చూసుకోవడం మనిషి రాజకీయాల కోసం దౌర్భాగ్యమైన ఆ అవకాశాలు దాని గురించి వచ్చా ఇలాంటి శుద్ర ఆలోచనలతో చేయడం అనేది ఎంతవరకు వాస్తవం చంద్రబాబు నాయుడికి కాదు, కరెక్ట్ కాదు. ఎవరు కవ్వించడానికి అసలు నువ్వు ఇక్కడికి వచ్చాకని మనందరం మాట్లాడుకుంటున్నావు, నువ్వు రాకపోతే నువ్వు నన్నేం క్వశ్చన్ చేస్తావు, నేను నీకేం సమాధానం చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఇద్దరం కలిసాం ఇక్కడ, ముందు చెప్పాం కాబట్టి ఆయన చర్చ చెప్పలేదు కదా, ఎవడు గమనించినట్టు. ఇప్పుడు నేను ముందు షెడ్యూల్ చెప్పాను కాబట్టి నువ్వు మీరు వచ్చి నన్ను ఈనాడు వాళ్ళు వచ్చి నన్ను ప్రశ్న చేస్తారేమని ఈ కమ్మింగ్ పని, లేకపోతే ఇంకెక్కడ నువ్వు ప్రశ్న చేస్తావు నన్ను, నేను షెడ్యూల్ చెప్పకుండా నువ్వు వెళ్ళాను గమనించకపోద్ది ఎవరిని ఎప్పుడు గమనించినట్టు. ఇది ధర్మం ఇది చెప్పండి, ఇది కాదు.
ఎవరు? ఒక విషయం చంద్రబాబు, నేను ఒకటి అడుగుతాను, ఎవరు ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగస్తులు వచ్చి వైఎస్ఆర్పి కార్యకర్తగా పనిచేయట్లేదని ఆయన లేదు లేదు ఈయన ప్రభుత్వబద్ధంగా ఏది చట్టబద్ధంగా పనిచేస్తుంది ఏ ఒక్కడి మీద నన్ను అన్నాడా? ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క అధికారి మీద ఆయన ఈయన చట్టబద్ధంగా ఈయన పెరెక్ట్గా పనిచేస్తున్న వయోకుల గురించి అన్నాడా? పునొకరి గురించి అంటే ఇంకొకరి గురించి అనలేదంటే పనుకోండి. ఆయనకి పచ్చకామరెడ్డి పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఆయనకి అందరూ పచ్చగా కనిపిస్తాయి, మనం ఏం చేస్తాం దానికి? అందుకు ఏదైనా ఒక క్లారిటీగా ఒక విషయం మీద వచ్చే ఒక పరిజ్ఞానంతో పర్ఫెక్ట్గా వాస్తవాలు మాట్లాడితే అప్పుడు రెండో విషయం గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకో నిన్న ఇది కరెక్ట్గా చెప్పాడు కదా, ఇది ఇది తప్పే కదా, ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పే కదా అనుకుంటారు. రోజు ఆడిపోసుకుంటుంటే ఇంకేమిటి? రోజు చెప్పేవన్నీ అబద్ధాలు, చెప్పేవన్నీ రాజకీయ ఆలోచనతో కొత్తతో మాట్లాడుతున్న మాటలు. ఎంతసేపు ముఖ్యమంత్రి బురద జల్లాలి, ముఖ్యమంత్రి నుంచి ఆడిపోసుకోవాలి, ఆయన దుర్భాష ఆడాలి అనే ఆలోచనతోనే మాట్లాడుతున్న మాటలు. ఇంక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, కాలం మీద నేస్తే ఇంకొక 6 నెలల్లో ఆయనకి ఎలాగే రెస్ట్ ఇస్తారు రాష్ట్ర ప్రజలు? ఎన్నికలు వస్తున్నాయి, వచ్చిన తర్వాత ఆయనకి ఎలాగే రెస్ట్? సరే, ఈ లోపు ఆయన సరదా ఉన్న మా నోరుకున్న ఆ సరదాని మనం తీర్చుకునేయండి, మరి ఏం చేస్తాం మనం? తిరుగుతారు, తప్పే ఉంది. సరే అన్న, ఆయన అభిమతం అండి, ప్రజలు అనుకోవాలి. ఈయన అనుకుంటే ఎవరికి కావాలా? ఆయన అనుకుంటే ఎవరికి కావాలండి? ప్రజలు అనుకోవాలా? ప్రజలు వచ్చి వైఎస్ఆర్సీపీ పట్టు రావాలి, మళ్ళీ మాకు మా సంక్షేమం కావాలి, మాకు వచ్చి ఈ జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగాలి. ఎలాగైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాకు ఎలాగైతే భరోసా ఇస్తే ఆ భరోసాని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి ఈ భరోసా మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో ప్రజల ద్వారా జీవన ప్రమాణాలు పెరిగాయి, తలసాదాయం పెరిగింది, జాతీయాదాయం పెరిగింది, ఇవన్నీ పెరుగుతున్నప్పుడు వచ్చి నీకు ఎందుకు మానుకుంటారు ప్రజలు? ఎందుకు వద్దంటారు చెప్పండి. దేనికోసం? రైతు సుఖంగా ఉన్నాడు, రైతు కూలి సుఖంగా ఉన్నాడు, మా అంద ప్రతివాడికి విద్యా వైద్యం ప్రతివాడికి అంత ఉంది, సంక్షేమం పక్క బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు ఎందుకు జగన్మోహన్ కాదనుకుంటారు? ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడులాగా ఏమి అందరూ కూడా ఆకలితో అమ్మ అన్నమో రామదని ఆకలితో అలంపలేదే? ఏదైనా సంక్షేమం కావాలంటే మధ్యలో దళాలను జన్మం కమిటీలాగా వచ్చి అవినీతి లేదే? కాబట్టి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అని కోరుకోవడంలో సహజం. ఈ మధ్యన ఇవ్వలేదండి. సరే, చర్చించుకోవాలంటే మళ్ళీ ఏదో ఈ పొంగనూరు లాంటి కార్యక్రమం చేస్తాడేటో నాకు డౌట్. పొంగనూరులో చూడండి, తెచ్చుకుంటారు కదా, పొంగనూరులో చేస్తారు చేశారు కదా, అలాగే తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు ఏంటో. మేమైతే మాత్రం దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రత రాజీపడేది లేదు. చట్టాన్ని దాని పని తీసుకెళ్ళిపోద్ది, చట్ట ప్రకారం ఆలోచన చేసుకుని చట్టం గౌరవించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరెక్కడైనా తిరగచ్చు, మాకు అభ్యంతరం లేదు, కానీ చట్టాలను చేతిలో తీసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. ఓకే, బాయ్.